నీట్ పరీక్షా ఫలితాలపై దుమారం మొదలైంది ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు సేమ్ ర్యాంక్ వచ్చింది దీంతో పరీక్షా ఫలితాలపై వివాదం రాజుకుంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ ఎలా వచ్చిందో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఒకే సెంటర్లోని ఆరుగురికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు తొలుత నీట్ ప్రశ్నాపత్రం అయిన నామే ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాతో

జూన్ నాలుగున వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అందులో ఒకే కేంద్రంలో రాసిన ఆరుగురికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి నీట్ పరీక్షా ఫలితాలపై పలువురు అభ్యర్థులు తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పేపర్ లీకేజ్పై నేషనల్ టెస్ట్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది మే ఐదున సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రశ్నాపత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేసినట్లు తమ దృష్టికి తెలిపింది ఆ సమయానికే అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందన్నారు